అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకు ఈ నెల 25న ఇంటి పట్టాల పంపిణీ, అలాగే అదే రోజు లబ్ధిదారులకు ఇంటి నిర్మాణాలు చేపడతాయని ఆర్టీఓ మధుసూదన్ తెలిపారు. ప్రభుత్వ పథకం కింద అర్హుల గురించి, అలాగే లేఅవుట్లు, ఎంత ఎక్స్టెంట్ ఉన్నారు, ఎంత పొజిషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, వీటన్నిటిపైన కూడా పకడ్బందీలు మొత్తం అన్ని కూడా సిద్ధమయ్యాయి. వీటి వివరాలన్నీ కూడా ప్రజల కోసం తెలియజేయడం జరుగుతుంది. మన ధర్మవరం నియోజకవర్గంలో మొత్తం ఉన్న 4 మండలాల్లో 47 లేఅవుట్లను డిజైన్ చేసాం. అందులో ముఖ్యంగా ధర్మవరం అర్బన్ తీసుకున్నట్టయితే 4 లేఅవుట్లు ఉన్నాయి. 12,358 మంది అర్హులు ఉన్నారు. వీరందరికీ కూడా ఇంటి స్థలాలను సిద్ధం చేసాం. ఇందులో మనం తీసుకున్నట్టయితే ఎస్సీలు 752 ఉన్నారు, ఎస్టీలు 361, బీసీలు 8,914, ఓసీలు 2,125, మైనారిటీస్ 206. ఇలా మొత్తం కలిపి మనకి 12,358 మందిని 4 లేఅవుట్లలో దగ్గర దగ్గర 350 ఎకరాల్లో మనం వీళ్ళందరినీ కూడా వేసుకున్నాం. అంటే అనంతపురం ధర్మవరం రోడ్డుకి మధ్యలో రోడ్డుకి అనుకూలంగా ఉండే దగ్గర ఒక లేఅవుట్ కానీ, లేదంటే అలాగే అనంతపురం నుంచి ధర్మవరం మాత్రమే కాకుండా ధర్మవరం నుంచి పుట్టపర్తికి వెళ్ళే రూట్లో కానీ, ఇలా ప్రజలకు అందరికీ అనుకూలంగా ఏదో ఇళ్ళ స్థలాలు ఇస్తున్నామంటే ఎక్కడో కొండలు గుట్టాలని కాకుండా అనుకూలమైన ప్రదేశాల్లో మనం ఇళ్ళ పట్టాలు కానీ లేఅవుట్స్ని కూడా డిజైన్ చేసాము. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ద్వారా నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కోర్ట్ కేసు ఏవైతే ఉన్నాయో ఆ లేఅవుట్స్లో మనం పంపిణీ కూడా ప్రస్తుతానికి ఆపాము, కోర్టు స్టే వచ్చింది. అలాగే ధర్మవరం రూరల్లో తీసుకున్నట్టయితే 5 లేఅవుట్లు ఉన్నాయి, 438 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. ఇవి కాకుండా బత్తలపల్లిలో మొత్తం 20 లేఅవుట్స్ ఉన్నాయి. ఆ 20 లేఅవుట్లో కూడా మొత్తం 35 ఎకరాల్లో విస్తరణ ఉంది. దీంట్లో 1,136 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. ఇందులో ఎస్సీలు 212, ఎస్టీలు 56, బీసీలు 591, ఓసీలు 139, మైనారిటీస్ 138. ఇలా మొత్తం కూడా మనకి 1,136 మందిని ఇలా మనం ప్లేస్ చేసాం. అలాగే ఇవి కాకుండా బత్తలపల్లి మండలంలో 1,136 కాకుండా 1,493 మందికి పొజిషన్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చాము. అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న స్థలాన్ని వాళ్ళే చూపించుకున్నట్టయితే దానికి వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి రెగ్యులైజేషన్ చేశారు. అలాగే తాడిమలిలో 4 లేఅవుట్లు ఉన్నాయి, 176 మందిని మనం అకామిడేట్ చేయబోతున్నాం. అదే తాడిమలి మండలంలో 1,123 మందికి పొజిషన్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం. అలాగే ముదిగుబ్బ విషయానికి వస్తే ముదిగుబ్బలో మొత్తం 14 లేఅవుట్లు ఉన్నాయి. ధర్మవరం నియోజకవర్గం మొత్తం పైన కూడా కొత్త లేఅవుట్ 90 రోజులు ఇళ్ళ పట్టాలు డెవలప్ అవుతుంది. అదొక ముదిగుబ్బలో మాత్రమే అక్కడ మనకి 928 మంది అర్హులు ఉన్నారు. దాంట్లో ఎస్సీలు 132, ఎస్టీలు 97, బీసీలు 493, ఓసీలు 149, అలాగే మైనారిటీస్ 57, మొత్తం కలిపి 928 మంది అర్హులు అవుతారు. అలాగే పొజిషన్ సర్టిఫికేట్స్ ఇక్కడ 2,693.